ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి పోతారులే? కాకపోతే ఒక 2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడు. ఈలోగా వచ్చేయమను. ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసులో గొప్పతనం ఏంటో తెలుసా? మనకు 60 వచ్చే వరకు మన కుటుంబం కంటే సాటి ఉద్యోగులతో ఎక్కువ జీవితాన్ని గడుపుతాం. ఇది ఇంకో కుటుంబం కొట్టేసరా గారు. అన్నేళ్ల పాటు కలిసి ఉండాల్సిన కుటుంబంలో ఒకటికి కష్టం వస్తే మనం ప్రాణం అట్టేసి నిలబడతాం. కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు రాదు కృష్ణ గారు. సచిన్ ఫ్యానా? అవును. నాకు బాగా గుర్తు, టీం వీక్గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడి చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు. మీ ఆఫీస్ కూడా అలాంటి టీమే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా కరెక్ట్గా ఉండడు, ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని. డోంట్ వరీ, మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకునివ్వండి. ఇండియాలాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు. ఒకటి 2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు. అంటే పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు. మీ పిల్లలు మంచం అనుకోండి సార్, మీరిచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అదే చెడ్డ వాళ్ళు అనుకోండి, మీరిచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు. అలా సంపాదించినంత వేస్టే. పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్. అనగనగా ఒక రాజు అని రోజుకు కథ కోసం చదువుకోవాలి. సర్వీస్లో ఉన్నంత కాలం అతన్ని చూస్తూ ఉండండి సార్. అనగనగా ఆఫీస్ ఆఫీస్ ఒక మంచి వికాసం చెప్పుకోవడానికి రోజుకు కథ దొరుకుతుంది. చివరికి మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఎదవులోంచి బెదిరిస్తే ఏం చేస్తాం అనిపించవచ్చు మీకు. కూడా ఒక బలం ఉంది. జనతా క్యారేజ్.